ఎంపీపీ మరి ఈవో గారు కలిసి కొన్ని పర్మిషన్లు కూడా ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి. ఆ నాల ఏదైతే చెరువు కట్ట 30 మీటర్లు ఉండాలి, ఇంచుమించు 6 ఎకరాలు అనుకుందాం. 6 ఎకరాలు నష్టపోయిందే, గ్రామం నష్టపోయినట్టే కదా, ఈ గ్రామంకి సంబంధించిన స్థలమే కదా. అంటే గ్రామస్తులు కొందరు అడగకపోవచ్చు. ఇప్పుడు కొందరు రాజకీయ నాయకులు నేను ఇంత అంత అని మాట్లాడుతున్నా కదా, ఈ రోజు వరకు కూడా చెరువు శిఖం ఎంత, దానికి సంబంధించిన డేటా ఎంత, ఎన్ని ఎకరాలు ఇస్తారమని. నాళాలు అనేది మొత్తం వాస్తవంగా ఎప్పుడైనా నాళాలనే కట్టేసి డైరెక్ట్ కట్టిరు అనుకుందాం, కట్టిరవచ్చు అని వాళ్ళు కట్టవచ్చు. పర్మిషన్ ఎట్లిస్తారు? పంచాయతీ కార్యదర్శి గారు అధికారులు చేసేపట్టిన కదా. ఈరోజు వాస్తవంగా ఇరిగేషన్ డిపార్ట్మెంటు రామస్వామి గారు, ప్రసాద్ గారు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు మరీగా దారుణం అంటే ఇరిగేషన్ రామస్వామి గారు అయితే మరి దుర్మార్గుడు. ఈ సందర్భంలో ఎందుకు చేస్తున్నాం, ఎందుకని టీఆర్ఎస్ పరిపాలనలో 15 ఏళ్ళలో మొత్తం దోసుకున్నట్టే తీసుకుని బిల్లర్లు ఎందుకు బిల్లర్లు సంపాదించుకుని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరు నాకు తెలిసి చిన్న స్థాయి ఇంత పెద్ద స్థాయి ఇట్లకెళ్ళి 1 కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించారు? దగ్గర దగ్గర నాకున్న సంవత్సరం 70 నుంచి 80 లక్షల మధ్యలో ఒక ప్లాట్ అమ్మేస్తారంటే ప్రజలు గ్రామం నష్టపోతున్నట్టు కదా. ఇదంతా మనసొత్తే కదా, అందరితో ట్యాక్సీ కట్టించుకొని డబ్బులను పరంగా నింపుకొని ఈ 5 సంవత్సరాల కాలం మాత్రం స్థానికంగా ఉన్నటువంటి మాజీ సర్పంచ్ కానీ స్థానిక ఎంపీపీ వాళ్ళు దేవానంద్ కానీ వాళ్ళు నిట్టీటుగా ముంచేశారు పటేల్ గ్రామ పంచాయతీని అని చెప్పి ఈ సందర్భంలో నేను పూర్తి వచ్చిన ఎందుకని దీనికి పూర్తి బాధ్యత నైతికకు వాళ్ళే వహించాలి. వాళ్ళు ఏ పార్టీ రూలింగ్ ఉంటే ఆ పార్టీలోకి వెళ్తారు వాళ్ళు. ఇంకోటి ఇక్కడ అనేది దేవానందే అనడం అనేది కూడా కాదు, ప్రతిపక్ష హోదాలో ఉన్న వాళ్ళు కూడా అడగాల్సిందే, బాధ్యత లేదా వాళ్ళకు? ఈరోజు నేను వస్తా, నేను ఎలక్షన్లో పోడతా, నేను సర్పంచ్, నేను సర్పంచ్ అనేటోళ్ళు నమస్తే. హైదరాబాద్ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో చెరువుల చెరబట్టిన అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెట్టించేలా హైడ్రా పనిచేస్తుంది. ప్రస్తుతం మనం పటేల్గూడ గ్రామంలో ఉన్నాం. పటేల్గూడ గ్రామంలో ఒకప్పుడు అతిపెద్ద చెరువుగా ఉన్న పెద్ద చెరువు సుమారు 46 నుంచి 47 ఎకరాలు ఉండేది. దాంతోపాటు ఉబ్బకుంట చెరువు కూడా సుమారు 26-27 ఎకరాలు ఉండాల్సిన చెరువు పెద్ద ఎత్తున కబ్జాలకు గురైపోయింది. ఈ కబ్జాల చెర నుంచి హైడ్రా బయట పడేయాలి అని చెప్పి ఈర్ల వెంకటేష్ ముదిరాజ్ ఒక ఉద్యమాన్ని తీసుకోబోతూ ఉన్నారు. ఖచ్చితంగా అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. నిజంగానే పటేల్గూడ గ్రామంలో చెరువులు కబ్జాలకు గురైనయా, ఏవో కొత్త కొత్త కాలనీలు వెలసాయని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉబ్బకుంటకి సంబంధించి చెరువు ఎఫ్టీఎల్లోనే కొన్ని కాలనీలే వెలిసినాయి, వందలాది ఇళ్ళు వెలిసినాయి. ఆ కాలనీలేంటి, నిజంగానే ఎఫ్టీఎల్లో వెలిసాయా? ఈ అంశాలపై మనతో పాటు మాట్లాడేందుకు వెంకటేష్ గారు అందుబాటులో ఉన్నారు. ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. నా ముందుగా నమస్తే. హైడ్రా పటేల్గూడ గ్రామానికి రావాల్సిందే అని చెప్పి మీరు డిమాండ్ చేస్తున్నారు. పెద్ద చెరువు గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. పెద్ద చెరువు గతంలో ఎంత ఉండేది, ఇప్పుడు ఏ ఏ కాలనీలు ఆ చెరువు పరిధిలో వెలిసినాయి? నాకు పెద్ద చెరువు సర్వే నెంబరు 5 అనుకుంటా నాకు తెలిసి, అది 46 నుంచి 47 ఎకరాలు ఉంటుంది. మరి గతంలో మేము దగ్గర ఒక 5 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. అందులో నుంచి మొత్తం మట్టి తీసేసుకొని ఇక్కడ రాజకీయ నాయకులు అన్నదండలతో ఇక్కడ ఉన్నట్టు కొందరు బిళ్ళలు ఇప్పుడు బీఎస్ఆర్ కాలనీ, ఇప్పుడు పటేల్ గ్రామ పంచాయతీ బీఎస్ఆర్ కాలనీ దగ్గర దగ్గర ఒక 6 ఎకరాల విస్తీర్ణం ఆ ఎఫ్టీకి సంబంధించింది. అలా కబ్జా కూడా గురైంది, అది అందరు రాజకీయ నాయకులు కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి ఇప్పుడు హైడ్రా అనే సంస్థ ఇచ్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఇప్పుడున్న రఘునాథ్ గారు చాలా, నేనైతే అప్సెట్ చేస్తున్నా. మంచి ఆలోచన, మంచి విధానం, రేపు ఫ్యూచర్ భవిష్యత్తులో మన పర్యావరణను రక్షించడానికి ఆయన మంచి ఆలోచనతో విధానం వస్తున్నాం. అందరూ ప్రజలందరూ కూడా మనం దానికి మనం మద్దతు తెలిపిన అంత అవసరం అందరిపైన ఉంది. ప్రకృతి అనేది చాలా ఇంపార్టెంటు. ప్రకృతి లేకుంటే మనం మనుషులం లేము, జీవరాశులు కానీ ఏవైనా కూడా దాని ఆలోచన దృష్టితో మంచి ఆలోచన అని కూడా ఈ సందర్భంగా నా తరఫున నేను ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అట్లాగే ఇప్పుడు మా పటేల్ కూడా పెద్ద చెరువు 6 ఎకరాలు కబ్జా గురైంది, స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులు అప్పుడు అండదండలతో కబ్జా గురైందని ఈ హైడ్రా సంస్థ కూడా మన పటేల్ కూడా విలేజ్కి వచ్చి ఈ ఏదైతే కబ్జా గురైందో అదంతా గ్రామానికి చూపిస్తారని స్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడు రంగనాథ్ మళ్ళీ తొందరలోనే ఆయన కలిసి దీనికి సంబంధించిన ఈ చెరువు ఆ చెరువు ఆ నాలకు సంబంధించిన కూడా అవన్నీ ఆయనతో చర్చించి మేము వేరే వాళ్ళతో కూడా చర్చిస్తున్నాం, మాట్లాడి ఆయన ముందు వస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
అంటే పెద్ద చెరువుకి సంబంధించి ఒక బీఎస్ఆర్ కాలనీ అని చెప్పి మీరు పేరు లేవనెత్తుతూ ఉన్నారు. ఈ చెరువు స్థలంలోనో ఎఫ్టీఎల్లోనో బఫర్ జోన్లోనో ఈ బీఎస్ఆర్ కాలనీ వెలిసిందని చెప్పదలుచుకున్నారా మీరు? 100% కంపల్సరీ అనే ఉంది. 6 ఎకరాలు నాకు సుమారుగా 5 నుంచి 6 ఎకరాలు కబ్జా గురైంది. అమ్మేసుకురు దగ్గర దగ్గర ఒక 20 కోట్లు 15 నుంచి 20 కోట్ల రూపాయలు వసూలిస్తున్న రాజకీయ నాయకులు పూర్తి అస్తాల మీదే. మరి అక్కడి రాజకీయ నాయకులు చెప్పినని అధికారులు ఇవ్వడం చాలా దుర్మార్గం. ఇప్పుడు ఏదైతే హైడ్రా సంస్థ వచ్చిన సందని ప్రతి ఒక్కరూ చెరువు వైపు వెళ్ళాలన్నా ఈ కబ్జా గురించి అందరు గుబులేస్తుంది. అంటే ఈ సంస్థ ఎప్పటికైనా తీసేస్తట్టుంది. ఇప్పుడు కట్టిన తర్వాత దాన్ని ఆ కట్టకముందే పర్మిషన్లు కానీ అవన్నీ ఈ అధికారులు గవర్నమెంట్కి సంబంధించిన అధికారులు ఇవ్వకపోయి ఉంటే చాలా బాగుండేదని నేను కోరుకుంటున్నా. అంటే సరే, మీరన్నట్టు బీఎస్ఆర్ అనే కాలనీ పటేల్ గూడ పెద్ద చెరువులో వెలిసింది అని చెప్పి మీరు చెప్తున్నారు. పాపం బీఎస్ఆర్ కాలనీలో నివాసం ఉంటున్న వాళ్ళు తెలియక కొనుక్కొని ఉండొచ్చు. ఈ బిల్డర్ల మాటలు లేకపోతే స్థానిక ప్రజాప్రతినిధుల్ని నమ్మి వాళ్ళు కొనుక్కొని ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది తలెత్తే పరిస్థితులు ఏర్పడినాయి కదా, వాళ్ళ గురించి ఏం చెప్పదలుచుకున్నారు? 3 సంవత్సరాల క్రితం నేను కూడా దానిపైన ఒక దరఖాస్తు కూడా ఇవ్వడానికి జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చిన, ఇక్కడ స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ గారు కూడా ఇచ్చిన. ఇవన్నీ చేసేది కబ్జా గురవుతున్నాయి. ఈ చెరువును పట్టించుకోవాలి ఎఫ్టీఎల్ కానీ నేను కలెక్టర్ గారికి కూడా దరఖాస్తున్న. ఇప్పుడు ఇంక తర్వాత చూపిస్తా పేపర్ కూడా. అట్లాగే ఏదైతే కబ్జా గురిందో వాళ్ళకి తెలిసేకుండా ఎందుకు అనుకుంటారు? ఈ చెరువు శిఖం ఎంత ఉంది, దానికి ఎఫ్టీఎల్ ఎంతవరకు వస్తుంది, దాన్ని ఆలోచన చేయాల్సిన ఆలోచన ఎడ్యుకేట్ పర్సన్ చదువుకున్న సాఫ్ట్వేర్ వ్యక్తులు కాబట్టి మరి దాన్ని ఆలోచన చేయాలి కదా. వాళ్ళు తీసుకున్న పర్మిషన్ కూడా అతి డబ్బులు ఇచ్చి ఎంత పర్మిషన్కి ఎంత ఇవ్వాలి యాక్చువల్గా ఇవ్వకుండా 100,000 నుంచి 150,000 ఇచ్చేసి తీసుకొని కొనుక్కుంటున్నాం. ఈరోజు డబ్బులు పెడుతున్నాం, ఇంకా 10 రూపాయలు ఎక్కువైనా మంచి స్థలం కొనుక్కుంటే మంచిగా ఉంటుందని నా ఆలోచన. వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టాలనే ఆలోచన కాదు, ఇక్కడ ప్రకృతిని మనం విరుద్ధం చేస్తున్నాం. ఈ నీళ్ళన్నీ ఎక్కడ పోతాయి, చాలా ఇబ్బందికరమైతే గ్రామం నష్టపోతుంది, కాలనీ మీరు కూడా నష్టపోతాం. మీరు ఉండొద్దు అనే నేను అనట్లేదు. సక్రమైన కొనుక్కోవాలి. ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో ఏది చెరుకైదానికి అట్లాంటివి కొనుక్కోవడం వల్ల మీరు ఇబ్బంది పడతారు. గ్రామస్తులు రేపు గ్రామం పేరు ఇప్పుడు ఇక్కడ వెళ్ళిందంటే పటేల్ కూడా గ్రామం వస్తా అనేది కూడా నా ఆలోచన. అట్లాంటి పేరు మాకు కూడా మచ్చ చేసినట్టయితే అట్లాంటి మచ్చ తావద్దనే ఆలోచనతో నేను చెప్తున్నాం. ఈరోజు 6 ఎకరాల పొలం కబ్జా అయింది ఎగ్జాంపుల్, నాకు తెలిసి ఇంచుమించు 6 ఎకరాలు అనుకుందాం. 6 ఎకరాలు నష్టపోయింది, గ్రామం నష్టపోయినట్టే కదా. ఈ గ్రామంకి సంబంధించిన విషయం స్థలమే కదా. అంటే గ్రామస్తులు కొందరు అడగకపోవచ్చు. ఇప్పుడు కొందరు రాజకీయ నాయకులు నేను ఇంత అంత అని మాట్లాడుతున్నా కదా, ఈ రోజు వరకు కూడా చెరువు శిఖం ఎంత, దానికి సంబంధించిన డేటా ఎంత, ఎన్ని ఎకరాలు ఇస్తున్నామని ఇంతవరకు కూడా దాని గురించి తెలియలేం. నేను తీసిన దానికి పూర్తి సమాచారం నా దగ్గర ఉంది అని మూర్ఖత్వంగా కొందరు రాజకీయ నాయకుల గురించి మరి అమాయకులు నష్టపోతారు. అదే హైడ్రా సంస్థ అనేది కూడా కొందరు చెప్తుంది, ఎవరైతే భార్య నష్టపోతారో వాళ్ళకు వేరే దగ్గర స్థలం కేటాయించి ఏదన్నా దాని గురించి చర్చిస్తాం, ఇంకా ముందు అలాంటి ఆలోచన చేసి చెప్తాం అన్నట్టు నాకు సమాచారం ఉంది. మరి హైడ్రా సంస్థ చాలా సంతోషం. ఇట్లాంటివి కూడా ఏదైతే 5 ఎకరాలు కబ్జా గురైందో ఈ బీఎస్ఆర్ కాలనీలో, మళ్ళీ అందులో ఒక కుంట కూడా ఉండే వాస్తవంగా. ఆ కుంట కూడా రాజకీయ నాయకులు ఏది బీఎస్ఆర్ కాలనీ లోపల ఉంటుంది, ఆ రాజకీయ నాయకుల అస్థలతోనే అది కూడా కబ్జా గురైందని దీన్ని తీసుకొస్తానని నేను పటేల్ కూడా గ్రామస్తులు అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది, మన కుంటలు కానీ చెరువులు కానీ ఏమైనా కబ్జా అయిన ఇంతకుముందు పట్టించుకోకుండా ఇప్పుడు మనకు కావాల్సినటువంటి మంచి సిస్టమ్ అనేది గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. మరి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరి మంచి ఆలోచన, ఇది ప్రజలందరికీ ఉపయోగపడుతుంది, దేశం మీద మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ముందుంది దేశంలోనే. మరి ఇటువంటిది కూడా మంచి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడు మన గ్రామాన్ని కూడా కాపాడుతానని పూర్తి విశ్వాసం ఉంది. నేను అతి తొందరలో ఆయన కూడా కలిసి మనకు సంబంధించిన గ్రామానికి సంబంధించిన డేటా కూడా ఆయన తొందరలో ఆయన ముందు పెడతా, మనకు అన్ని విధాలుగా న్యాయం చేస్తానని పూర్తి విశ్వాసం ఉంది. ఇంకొకటి, మీరు ఒక ప్రధాన ఆరోపణ చేస్తున్నారు, ఉబ్బకుంట చెరువు కూడా సుమారు 26-27 ఎకరాలు ఉండాల్సిన చెరువు చాలా వరకు కబ్జా అయిపోయింది. అసలు ఈ ఉబ్బకుంట చెరువు ఎఫ్టీఎల్లో బఫర్లో సుమారు 4-5 కాలనీలు వెలసినాయి అని చెప్పి మీరు ఇందాక చెప్తూ ఉన్నారు. శివసాయి నగర్ అంటూ ఉన్నారు, సాయి నగర్ అంటూ ఉన్నారు, ఎన్ఆర్ఐ కాలనీ అంటూ ఉన్నారు. నిజంగా ఇవన్నీ ఆ చెరువు ఎఫ్టీఎల్ బఫర్లలో నిర్మించినయ్యేనా, మీ దగ్గర ఏమన్నా సమాచారం ఉందా? ఇప్పుడు ఏదైతే నువ్వు అన్నదు శివసాయి నగర్ కానీ ఎన్ఆర్ఐ ఆనంద్ నగర్ కానీ పూర్తిగా ఈ ఉబ్బకుంట చెరువు 26 ఎకరాలు ఎఫ్టీఎల్, దానికి ఎఫ్టీఎల్ సంబంధించింది. ఇప్పుడు పోతే ఇప్పుడు వర్షాలు పడ్డాయి కదా, పోతే మొత్తం దాని చుట్టుప్రక్కల మొత్తం వాటర్ వేసి మట్టి గుంపేసేసి మట్టి నింపేసేసి కాలనీ వేసి ప్లాట్లు విభజించేసి అమ్మేసారు. అది రేవణ పరంగా వస్తే అమీన్పూర్ అవుతుంది. మరి ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు ప్లస్ వీళ్ళు కలిసేసి ఆ లేవడ్ చేసేసి అమ్మేసారు. ఇప్పుడు అది చేయడం వల్ల ఆ నీరు అనేది ఎటువైపు వెళ్తుంది? ఇప్పుడు ఆ నీళ్ళే ఇప్పుడు ఇవ్వకుండా అలుగులు వెళ్ళి అరివిల్ వెంచర్ నుంచి డైరెక్ట్ ఈ బీహెచ్ఎల్ కాలనీ ఇక్కడ దగ్గర దగ్గర 10-15 కాలనీ ఉంటాయి, అటువైపు నుంచి తిగలాన చెరువుల కన్నా వెళ్ళిపోతాయి. చాలా ఇబ్బంది గురి అవుతారు అవన్నీ వెలిసిన వాళ్ళు. ఇంతకుముందు అట్లా లేకుండే అలుగులు ఏవైతే వాడితే సక్రమంగా వెళ్ళిపోయి ఇందు నుంచి ఆ వాగులకు బాగుంటుంది, నాల ఉంటుంది, నాలలకు వెళ్ళిపోయేటి. ఇప్పుడు అట్లా లేకుండా మొత్తం మట్టికి గుంపేసి చెరువు మొత్తం పూర్తిగా దగ్గర తెచ్చాను. ఒక వీడియో చూపిస్తాను నేను, ఆ వీడియో మీరే వెళ్తే మనం అవసరం ఉంటే వెళ్దాము, చూపిస్తా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
సరే, మీరు చెప్పినట్టు ఈ రెండు చెరువులకి సంబంధించి చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో పెద్ద పెద్ద కాలనీలు వెలవటం ఒక ఎత్తు అయితే, ఈ చెరువులు నిండితే చెరువుల నుంచి బయటకు వెళ్లాల్సిన అవుట్ ఫ్లోలు నాలాలని ఎక్కడికక్కడ బంద్ చేశారు, ఎక్కడికక్కడ మూసేశారు అని చెప్పి కూడా చాలామంది చెప్తున్నమాట. నిజమేనా వాస్తవమేనా ఈ నాలాలు, వీటి గురించి ఏం చెప్పదలుచుకున్నారు? నాలాలు అనేది మొత్తం వాస్తవంగా ఎప్పుడు నాలాలనే కట్టేశారు. డైరెక్ట్ కట్టిరు అనుకుందాం, కట్టిరవచ్చు అను వాళ్ళు కట్టవచ్చు, పర్మిషన్ ఎట్లిస్తారు? పంచాయతీ కార్యదర్శి గారు అధికారులు చేసేపట్టిన కదా. ఈరోజు వాస్తవంగా పంచాయతీ అధికారు ఇరిగేషన్ డిపార్ట్మెంటు రామస్వామి గారు, ప్రసాద్ గారు ఇరిగేషన్ డిపార్ట్మెంటు వాళ్ళకి దరఖాస్తు కూడా ఇచ్చిన వీటిలో జరిగిందని. దానికి సంబంధించిన ఫోటోలు కూడా చూపిస్తాను నీకు. ఇవి కబ్జా గురైందని, ఇంకో ఇంత మంచి క్లారిటీగా కూడా మనం పత్రిక ద్వారా కూడా ఇచ్చినాము. ఇంత ఇవన్నీ కూల్చిపోయినాక ఆ కాలనీ వాసులు, ప్రెసిడెంట్లు వాళ్ళందరూ ఈ ఇటువంటి నాలవైన కొనుక్కొని డబ్బులతోనే కొనుక్కుంటారు కదా, పుణ్యానికైతే ఉండలేరు కదా. మరి అప్పుడు అట్లాంటప్పుడు ఆలోచన చేయాలి కదా అని నా ఆలోచన. ఇటు గ్రామాన్ని నష్టపరుస్తారు, ఇటు మీరు నష్టపోతారు అనేది నా ఆలోచన. అంటే ఇందాక నుంచి మీరు కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు, స్థానిక రాజకీయ నాయకులు అధికారులు కుమ్మక్క అవ్వటం వల్ల ఈ చెరువులలో కబ్జాలు అయిపోయినాయి, ఇక్కడ కొత్త కొత్త కాలనీలకు పర్మిషన్లు వచ్చినాయని. రాజకీయ నాయకులు అంటే ఎవరు ఎవరని చెప్పదలుచుకున్నారు? మొన్నటి వరకు పాలకవర్గము దేవానంద్ ముదిరాజ్ ఎంపీపీగా ఉన్నారు, వాళ్ళ కోడలు సర్పంచ్గా ఉన్నారు పటేల్ కూడా గ్రామానికి, వాళ్ళని ఉద్దేశించి చెప్పదలుచుకున్నారా? ఏం చెప్తారు అందరూ? ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే ప్రతిపక్షం కావచ్చు, లేకపోతే ఇప్పుడు పక్షం అధికారంగా ఉన్న వాళ్ళు గత 15 సంవత్సరాల నుంచి మా గ్రామంలో నడుస్తున్న ఏవైతే కాళ్ళు కొత్తగా పిలిచినాయో ఏమి ఉంచాలి ఏమి ఉంచొద్దు అనేది వాళ్ళకి తెలుసు. అందరికీ ఏమనుకుంటారు అంటే ఇప్పుడు ఈ ఐటా సంస్థ వస్తానని ఎవరు కూడా ఊహించలేరు. మరి అది మంచి ఆలోచన వచ్చింది, ఇది వచ్చిన సార్ అందరూ గూబులు వెళ్తాను. ఇంతకుముందే చెప్పినట్టు ఏదైతే వచ్చిందో కుంటలు కానీ ఈ చెరువులు కానీ ఇవన్నీ రక్షిస్తట్టు, మనం చేసింది అక్రమం, అక్రమ దాంట్లో కట్టినట్టు రేపు ఇబ్బంది అవుతుందని నాకు గత 2-3 రోజుల నుంచి నాకు కూడా సమాచారం అందుతున్న విషయం. అంటే నేను కూడా అనుకున్నా దీనిపై మాట్లాడాలి, ఇది తెలియజేయాలి, పై అధికారులు కూడా తీసుకోవాలి. ఎన్నిసార్లు కూడా నేను ఫిర్యాదు చేసినా కూడా ఇక స్థానిక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎన్నిసార్లు కూడా నేను కాంటాక్ట్ చేసినా కూడా చూడడం వరకే, దరఖాస్తుల వరకే వెళ్ళిపోయింది, ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదని చెప్పి నా సందర్భంగా అక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంగారెడ్డి జిల్లా వారు కూడా నేను చెప్పడం జరిగింది. మేము వస్తాం చూస్తాం అనగానే ఇంతవరకు అయితే రాలేదు. మరి మరీగా దారుణం అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రామస్వామి గారు అయితే మరి దుర్మార్గుడు. నీ సందర్భంగా ఎందుకు చేస్తున్నావు ఎందుకనే అధికారి అధికారులాగా ఉంటే చాలా సంతోషపడుతుంది. నాకు ఎన్నిసార్లు ఫోన్ చేసి నీకు అవసరమా అని ఇవన్నీ కూడా నాకు తోని కూడా ఆయన అనడం కూడా జరిగింది. ఎప్పుడు కూడా అది దరఖాస్తు ఇస్తే పట్టించుకునే కాదు. ఇప్పుడు ఏదైతే అడ్రస్ సమస్య వచ్చిందో వాళ్ళకు కూడా అధికారులు కూడా గుబులు వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇరిగేషన్ డిఈ రామస్వామి మీద చాలా కంప్లైంట్లు హైడ్రాకు కూడా వెళ్తున్నాయి అని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఏంటి ఎవరు ఈ రామస్వామి అనే క్యారెక్టర్? ఎందుకంటే నేను కూడా 2-3 రోజుల నుంచి పేపర్లో చూస్తూ ఉన్నాను. నేను చెప్తున్నా ఇరిగేషన్ రామస్వామి అనే వ్యక్తి నేను ఫోన్ చేసి ఇక్కడ అక్రమంగా గురవుతుంది, అలలా కడుతుండ్రు, అది చిన్న స్థాయి ఉన్నప్పుడు ఆపేస్తుందని అంత పెద్దగా కట్టరు, నష్టపోరు కదా. ఇప్పుడు ఈ నష్టపోయిన బిల్డింగ్ గుల కొడితే ఇవాళ నష్టం చెల్లించాలి. ఈయన జీతం ప్రజల నుంచి ట్యాక్స్ ఇవ్వాల్సిన జీతం అయితే తీసుకొని ప్రతి నెల 1వ తారీఖు 2వ తారీఖు అయితే ఆయనకు అయితే జోలోకి వెళ్ళిపోతుంది. ఇది చిన్న స్థాయి ఉన్నప్పుడు తీసేసుకుంటే ఎంత బాగుంటుంది. న్యాయసంతో దరఖాస్తు ఇస్తే నీకేం అవసరం అని చెప్పి అంటాడు ఆయన. అట్లాంటప్పుడు ప్రజలు ఎవరు చెప్పుకోవాలి? అధికారులకు చెప్పాలా లేదా? ఇది దయచేసి ఆలోచన చేయాలి. అధికారి అధికారులాగా ఉంటే మేము కూడా సంతోషపడతాం. నువ్వు ఏదైతే అధికారంలో ఉన్న వ్యక్తులకు నువ్వు పనిచేయాలనుకుంటే ఉండకు, ఇంకో దగ్గర పోతే ఇంకో దగ్గర పనిచేయి. అంటే డబ్బులకు లోపడి ఇక్కడ బిల్డర్లు ప్లస్ అధికారులు లోపడి అమాయక జనాల ప్రాణాలతో చెలగాడుతారు. అలా డబ్బులు ఇప్పుడు ఈరోజు ఏవైతే నాళాలు ఉన్నాయో అని తీసేయడం కానీ, ఇప్పుడు బఫోజోన్లు కానీ ఎఫ్టీఎల్ ఉన్నాయి, తీసేస్తే నష్టం ఓలు చెల్లించాలి వాళ్ళకు. వీళ్ళందరూ చేతుల హస్తాలతోనే కదా అనేది నా ఆవేదన. అంటే ఇంకొక విషయాన్ని గమనించాలన్నా మనం, మీ పటేల్ గూడే కాదు పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా చాలామంది బిల్డర్లు నాళాలను డైవర్ట్ చేసి, నాళాలను కబ్జా చేసి, మంచి మంచి ఫ్లాట్లు వేసేసి ఈ అమాయక ప్రజలకు అమ్మేశారు. ఇప్పుడు ఈ బిల్డర్లు ఎక్కడున్నారో ఎవరికి తెలియని పరిస్థితి, కొంతమంది అందుబాటులో లేకుండా పోయిన పరిస్థితి. ఏం చెప్పదలుచుకున్నారు? మీ గ్రామం కొంత విధ్వంసం అవ్వటానికి కొంతమంది బిల్డర్లు కారణం అనుకోవచ్చా? చాలామంది బిల్డర్లు అందరూ ఈరోజు పుణ్యాన్ని సంపాదించుకొని పెట్టుకురు. గత టీఆర్ఎస్ పరిపాలనలో 15 ఏళ్ళు మొత్తం దోసుకున్నట్టే తీసుకురు. వాస్తవంగా చెప్పలే ఏ అధికారి కూడా పనిచేయలేదు. ఎంతవరకు పనిచేసిన వాళ్ళ గుండెల్లో అలా అంతరాత్మ తెలుసు, నేను చెప్పడం కాదు ప్రతి వ్యక్తి సామాన్యునికి తెలుసు ఏం చేసారనేది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని నేనైతే మనస్ఫూర్తిగా, నేను ఏ పార్టీకి సంబంధించింది కాదు కానీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇట్లాంటివి చేస్తే ప్రజలు అందరూ బాగుంటారు,
ఉద్దేశం అనేది నా ఆవేదం. ఇంకోటి బిల్డర్లు ఎందుకు, బిల్డర్లు సంపాదించుకుని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరు నాకు తెలిసి చిన్న స్థాయి విధంగా ఇంత పెద్ద స్థాయి ఇట్లకెళ్ళి కోట్ల రూపాయలు ఇట్లా సంపాదించడం, మరి ఎవరిని సంపాదించడం, అమాయక జనాలతోని చిలగాట మాడుతున్నారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈ బిల్లలకు గుండెల్లో బూలు పెట్టాలని ఈ ఐటీ సంస్థ వచ్చిన సంపటి నుంచి గత వారం నుంచి గులు గులు ఓవన్ కాడు భయపడుతున్నారు. నాకున్న సమాచారం మేరకు చెప్తున్నా, అంటే ఈ నాలా కన్స్ట్రక్షన్ కావచ్చు ఏమైనా ఒక ఫ్లాట్ని 150 గజాలు అక్కడ జరిపేసి ఒక 5-6 టిప్పర్లు వేసి మొరం వేసేసి నింపేసి ఒక ఫ్లాట్ వేసేసి డివైడ్ చేసేసి అది అమ్మేస్తూ ఉన్నారు. దగ్గర దగ్గర నాకున్న సంవత్సరం 70-80 లక్షల మధ్యలో ఒక ఫ్లాట్ అమ్మేస్తున్నారంటే ప్రజలు గ్రామం నష్టపోతున్నట్టే కదా, ఇదంతా మనసొత్తే కదా. ఎందుకంటే అంటే ఇక్కడ వాళ్ళ బిల్డర్లకి ఏంది అమ్మేసినమా అయిపోయిందా అనే సిస్టమ్, కానీ గ్రామాన్ని మంచిగా ఉంచాలి, అటు ప్రజల్ని మంచిగా ఉంచాలి, ఇటు పరివారాన్ని మనం కాపాడాలనే ఆలోచన లేదు కదా. అప్పుడు ఏమైతుందని ఈ సందర్భంలో నేను తెలియజేస్తున్నా. ఈ ఐటీ సంస్థ వల్ల చాలా మేలు, మా గ్రామానికి మేలు జరుగుతుందని నేను ఆశిస్తున్నా. మీరు గతంలో కూడా జిల్లా కలెక్టర్తో పాటు అధికారులకి చాలా ఆధారాలతో కూడిన సమాచారాన్ని ఫిర్యాదు రూపంలో ఇచ్చినట్టున్నారు, ఇవన్నీ మీరే చూపించండి. చెరువులకి సంబంధించి అన్న అవి అవి ఫోటోలు మ్యాప్ గూగుల్ మ్యాప్స్తో సహా మీరు ఇచ్చినట్టున్నారు, ఒకసారి అది చూపించు. ఇవన్నీ దేనికి సంబంధించి? అధికారులు వచ్చారు, వచ్చి విజిట్ చేశారు, ఎన్నిసార్లు చేస్తే కూడా నా మీద చాలా ఫోటోస్ తెచ్చారు. వీళ్ళు బిల్లతో కుమ్మక్కయ్యి నీకెందుకు అని చెప్పి నాతో కూడా అడగడం జరిగింది. అవును, నా గ్రామం నా ఇష్టం, నేను ఒకటే ప్రతి వ్యక్తి సమాజంలో ఉన్నట్టు నాకు కావాల్సిన ఒక వ్యక్తిగత సమాజంలో బాధ్యత నా పైన ఉంది కాబట్టి నేను చేస్తానని చెప్పి అన్న దర్యాప్తు ఫిర్యాదు చేస్తే ఒకసారి వచ్చి చూసారు అధికారులు, వచ్చి చూసారు, చూసి దీనిపైన కూడా ఎటువంటి చర్యలు తీసుకోలే. నాలా ఏదైతే ఉందో అటు 30 మీటర్లు 50 మీటర్లు ఉండాలి నాలా మధ్యల నుంచి, దాన్ని మొత్తం దగ్గర తీసుకొచ్చి ఇక్కడ అనిపిస్తుందా, నాలా డైరెక్ట్ నాలనే కట్టేశారు పిల్లలు. ఇది ఎక్కడ వెళ్తే వాటర్ స్టాప్ అయిపోతుంది, వాటర్ అటు ఇటు అనగబట్టేసినప్పుడు విలేజ్లోకి వచ్చేస్తాయి, డ్రైనేజ్ వస్తుంది, అన్నీ వస్తాయి. మనం తినే తిండి కూడా మనంతలో మనం తీసుకోవాల్సిన, ఇప్పుడు నీకు మొన్న నేను బేచల్ మెట్రోకు వేరే పని మీద వెళ్తే అక్కడ చెప్తారు కొందరు కాలనీవాసులు, అయ్యా మాకు చాలా ఇబ్బంది అవుతుంది పెద్దలైన వేసిన ఆ నాలా వచ్చేసినప్పుడు మా ఇంట్లోకి డ్రైనేజ్ మేము వేసినట్టుగా పేరు వస్తుంది 2 కోట్ల 3 కోట్ల రూపాయలు పెట్టి, కానీ ఈరోజు ఆ నాలా నీళ్ళు వస్తున్నప్పుడు ఆగిపోయినప్పుడు మా ఇళ్ళకి మళ్ళీ ఈ డ్రైనేజ్ వాటర్ రిపట్టి వస్తుందంట, చాలా ఇబ్బంది, మేమే ఎత్తిపోసుకోవాల్సి వస్తుంది, చాలా ఇబ్బంది అవుతుంది అసలు. ఎందుకంటే అంటే మీరు అప్పుడు చెప్పి నేను కొందరితో చర్చించిన ఇట్లాంటి ఈ నాళాలను కబ్జా చేసినప్పుడు మనం స్టార్టింగ్లోనే మనం ఆపేసి ఉంటే ఈరోజు అది అటువంటి పరిస్థితి మనకు రాలేకపోతుంది కదా, ఎందుకు చేయలేకపోయారు, ఇవాళ వెంకటేష్ ఒకటే ఎందుకు చేయాలి, అందరూ బాధ్యత ఉంది కదా. పటేల్ కూడా ఉన్న కాలనీ ప్రెసిడెంట్లు కానీ కాలనీలో ఉన్న వ్యక్తులు అందరూ ఇది మనది అని అనుకుంటే మనం అందరం కూడా ఇంత పెద్ద ఇప్పుడు ఇబ్బంది కాకుండా, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు కాలనీలో. అంటే కొందరు చెప్పకపోవచ్చు వ్యక్తిగతంగా వెళ్ళాలని అంటే నాకేం అటువంటిది ఏం లేదు, అంటే నేను బాగుండాలి నాతో పాటు కూడా అందరూ బాగుండాలనే ఒక ఆలోచనతో వాళ్ళు చెప్పిన మాట ఈ ద్వారా నేను తెలియజేస్తున్నా. ఇటువంటి ఏమైనా ఉంటే కూడా గ్రామ పంచాయతీలో ఫిర్యాదు చేయండి, ఫిర్యాదు చేస్తే దానికి ఎటువంటి చర్యలు తీసుకుంటారో మరి పైన ఉన్న అధికారులని ఇంతో ఇప్పటివరకు అయితే మేల్కోలేదు. ఇప్పుడు మనకు సిస్టమ్ అనేది వచ్చింది కాబట్టి ఐడ్రా సంస్థ అని వచ్చింది, కంపల్సరీ న్యాయం జరుగుతుందని కూడా పటేల్ అనేది కోరుకుంటున్నా. అసలు పటేల్ కూడా గ్రామానికి ఈ గ్రామ పంచాయతీ విషయంలో కూడా కొన్ని ఇష్యూస్, ఎవరైతే భూములు కోల్పోయారో వాళ్ళకి సరిగ్గా న్యాయం జరగలేదు అని చెప్పి గతంలో కొట్లాడారు. అసలు పటేల్ కూడా గ్రామానికి ఏం కావాలి? పటేల్ కూడా గ్రామ పంచాయతీకి మస్తుని అన్ని ఉన్నాయి ఆస్తులు అంటే ఆస్తులు ఏం లేవు. వాస్తవంగా జనాభా లెక్క ప్రకారం 1100 మంది ఉన్నారు. వాస్తవంగా ఇప్పుడు ట్యాక్స్ పర్ రూపంలో తీసుకుంటుంది మాత్రం 8,000 చిల్లర మందికి తీసుకుంటారు. మొన్ననే డిస్కషన్ కూడా నడిచింది. కానీ ఈ 1100 మందిని మనం పొడిగించాలి కదా, వాళ్ళ బాధ్యత కదా, అందరితో ట్యాక్సీ కట్టించుకొని డబ్బులను పరంగా నింపుకొని ఈ 5 సంవత్సరాల కాలం మాత్రం స్థానికంగా ఉన్నటువంటి మాజీ సర్పంచ్ కానీ స్థానిక ఎంపీపీ వాళ్ళు దేవానంద్ కానీ వాళ్ళు నిట్టీటుగా ముంచేశారు పటేల్ గ్రామ పంచాయతీని అని చెప్పి ఈ సందర్భంలో నేను పూర్తి వచ్చిన ఎందుకని దీనికి పూర్తి బాధ్యత నైతికకు ఆలే భయించాలి. ఈ కాలనీలు వెలిసడం కారణం వల్ల ఇప్పటికీ పొలాలు రిజిస్ట్రేషన్ కాకముందే వాటికి హౌస్ నెంబర్ ఎట్లా కేటాయిస్తారని చెప్పి ఈ సందర్భంలో నేను తెలియజేస్తున్నాం. ఇప్పటి అంటే నేను నిజాలుగా రావంటే చూపిస్తాను కొన్ని కాలనీలు అట్లనే ఉన్నాయి. మొన్న ఇప్పుడు సెక్రటరీలు బదిలీ అయ్యారు, ఎన్ని పర్మిషన్లు ఇచ్చారో నీకు కావాలంటే నేను పేపర్ ద్వారా చూపిస్తాను, నీకు ఇల్లీగల్ కూడా చూపిస్తాను. అంటే ఇవన్నీ ఇల్లీగల్ కన్సెషన్సే, కానీ ఈ ఇల్లీగల్ కన్సెషన్ అని తెలిసి మంచి ఎడ్యుకేషన్ పర్సన్లు ఎందుకు ఉంటారు అనేది కూడా నా ఆవేదన. ఎందుకు కొనాలేదు, సరైన పత్రాలే లేనప్పుడు దాన్ని ఆ పొలాన్ని కొనుక్కోవద్దని ఆలోచన. అవును అనుకోవచ్చు పొలం కొంటే లబ్ధి వస్తుందని అనుకోవచ్చు, దాని ఖాళీ కావాల్సిన నేను చెప్తున్నా ఏదైతే 10% జీపీ నుంచి కొనుక్కుంటే కొద్దిగా ప్లస్ అయితే వదిలిపెట్టాలి కదా. అంటే ఇక్కడ బిల్డర్ బాగుపడుతున్నావు, గ్రామం నష్టపోతుంది, మనం ట్యాక్స్ కడుతున్నావు, నువ్వు ఒక్కొక్క పర్మిషన్కి వచ్చేసి దగ్గర దగ్గర 100,000 నుంచి 150,000 రూపాయలు ఇస్తున్నావు. అంటే ప్రతి విధంగా నువ్వు కడుతున్నావు కానీ ఈ డబ్బు 150,000 రూపాయలు తన జోలోకి వెళ్ళిపోతుంది. అంటే సంతకం మాత్రం ఎక్కడ ఉండట్లేదు, ఎవరు అధికారితో గ్రామ అధికారి వాళ్ళైతే సగ ఈవో గారు వాళ్ళ మాత్రం సంతకం ఉంటుంది. అంటే ఇది దీన్ని బట్టి మీరు ఆలోచన చేయాలి. ప్రతి కాలనీవాసులు మన మీరు ఇస్తున్న ప్రతి రూపాయి బిల్డరు మరి ఆయన
స్వార్థం కొరకే వెళ్ళిపోతుంది. మీరు అనుకుంటే మేము ప్రధాన కాలనీ లోపల ఉంటున్నామని అనుకుంటారు, కానీ ఆ కాలనీ లోపల సౌకర్యాలు ఏమున్నాయి ఏం లేవు. ఇవన్నీ ఓలి మీద పడుతున్నాయి. ఇవన్నీ ఎవరు చేయాలి? ఈ మెరుగైన సంస్థ వాస్తవంగా కాలనీ కావాల్సిన డ్రైనేజ్ సంస్థ కావాలి, వాస్తవంగా ఇబ్బంది పడుతుంది అనుకుందాం. దానికి ఒక స్కూల్ కావాలి, దానికి కమిటీ హాల్ కావాలి, దానికి ఒక పార్కు కావాలి, దానికి కావాల్సిన ఏదైతే గవర్నమెంట్ ఆఫీసరానికి అనేది అన్ని స్థలాల పరంగా కావాల్సింది. ఇవన్నీ లేకుండా మీరు ఎట్లా ఇండ్ల నిర్మాణం చేస్తారు? అవన్నీ అడగవలసిన బాధ్యత మీ మీద హక్కు లేదని అడుగుతున్నాం. ఈరోజు గ్రామాన్ని ఎందుకు అంటారు? పటేల్ కూడా గ్రామాన్ని ఎందుకు అంటారు అని అడుగుతున్నాం. గ్రామంలో మీరు చదువుకున్న గ్రామం అంటే ఇది వందల కాలం నుంచి ఉన్న గ్రామం ఉన్నటువంటి మీ కాలనీగా నూతనంగా వస్తారు కదా, మీరు మాతో అన్నదమ్ముల్లాగా మెలిచి ఉందాం, ఎందుకు ఆలోచన చేయకపోతాం? మా దగ్గరకు వస్తారుగా మీరు తోడు అన్న తమ్ముళ్ళకి వస్తారు కదా, ఆలోచన చేస్తే మాకు కూడా బాగుంటుంది, మీకు బాగుంటుందని ఈ సందర్భంగా మీ ద్వారా నేను తెలియజేసిన వాళ్ళకు కూడా. ఎన్నిసార్లు అనుకుంటారు అరే గ్రామంలో ఉన్నారు ఇట్లా చేస్తారు, మీరు మాకు విభేదాలు ఏమి కావు, మీరు బాగుండాలి, మేము బాగుండాలి, మాతో పాటు మీరు బాగుండాలనే ఆలోచన నా ఆలోచన, అది ఆలోచన చేయమని చెప్పి మీరు చదువుకున్న ఎడ్యుకేటెడ్ పీపుల్గా మీరు ఆలోచన చేస్తారని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. చివరిగా రెండు విషయాలు, మీరు బాహాటంగానే డైరెక్ట్గా ఇప్పుడు ఒక మాట చెప్పారు, ఎంపీపీ ఇప్పుడు తాజా మాజీ అయిపోయారు, తాజా మాజీ ఎంపీపీ ఈర్ల దేవానంద్, పటేల్ కూడా తాజా మాజీ సర్పంచ్, నితీష ఆధ్వర్యంలోనే కొన్ని అక్రమాలు జరిగినాయి, ఈ గ్రామం నష్టపోతుందని మీరు చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు కదా, అధికార పార్టీలోకి, ఈ అధికార పార్టీనే ఈ హైడ్రా అనే వ్యవస్థను తెచ్చింది, ఎట్లా ఏమన్నా తప్పించుకోవడానికి ఏమన్నా అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? 100% అందుకే వేరాలు. నేను ఇంతకుముందు వాళ్ళు ఏ పార్టీ రూలింగ్ ఉంటే ఆ పార్టీలోకి వెళ్తారు నేషన్తో మాట్లాడమను. అంటే ఇంకోటి ఇక్కడ అనేది దేవనందే అనడం అనేది కూడా కాదు, ప్రతిపక్ష హోదాలో ఉన్న వాళ్ళు కూడా అడగాల్సిందే, బాధ్యత లేదా వాళ్ళకు? ఈరోజు నేను వస్తా, నేను ఎలక్షన్లో పోడతా, నేను సర్పంచ్, నేను సర్పంచ్ అనేటోళ్ళు కొన్ని ఇప్పుడు స్థానిక ముందు వచ్చే ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, నీ ఎలక్షన్లో పోయేటప్పుడు నేను ఈ ఓటర్లకు నేను ఏం చేస్తాను, వాళ్ళ నుంచి నేను ఓటు వేయించుకున్నాడు, వాళ్ళ నుంచి బాధ్యత ఏం వహిస్తాను ఎందుకు ఆలోచన చేస్తలేరు? వాళ్ళపైన కూడా హక్కుందన్న సర్పంచ్ తప్పు చేస్తుందంటే, సర్పంచ్ అమ్మ తప్పు చేసింది, ఎంపీపీ తప్పు చేసిందంటే అవకాశం వచ్చింది కాబట్టి చేసుకుంటున్నాను. మనం అడగాలి, నా నిలదీసి అడగాలి కదా, నా హక్కు, నేను ఏమైనా లీడర్నా, నా హక్కు అని చెప్తున్నాను, నేను గ్రామంలో ఉన్న సామాజిక కార్యకర్తగా నా హక్కు కాబట్టి నేను అడుగుతున్నా. భాజపా దేవనంద్ తప్పు చేసినందు సర్పంచ్ అప్పుడున్న మాజీ సర్పంచ్ అమ్మ నితీశ తప్పు చేసింది అడుగుతున్నాం. వాళ్ళు చేయకుండా పని వాళ్ళు భర్త చేసిండని చెప్పి ఎన్నిసార్లు నేను పలుసార్లు ఎన్నో దరఖాస్తు ఇచ్చిన, ఎన్నోసార్లు ఇట్లాంటి వాళ్ళు చేసిన అక్రమాలు చాలా పెద్దవి, గ్రామాన్ని నష్టపరిచినాయి. ఈరోజు ఇవి కొందరు వాళ్ళ మీద పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు కూడా ఎందుకు అడగలేకపోతున్నారు? భయమా? దేవనంద్ అంటే మింగేశాడా? బరాబర్ నేను అడుగుతా, నా హక్కు అడుగుతున్నా, రాజ్యాంగం నాకు హక్కు ఇచ్చింది అంటున్నా. ఆయన కాకుండా ఆయన ఇంకోటి ఆయనకన్నా ఎంత పెద్ద ఉన్నదా అధికారులు కూడా నన్ను ఎందుకు నీకు ఏం అవసరం అని ఎన్నిసార్లు కూడా నన్ను హెచ్చరిస్తే కూడా, వేరే రకంగా కూడా ఫోన్ చేస్తే కూడా బెదిరింపులకు ఎటువంటి కూడా నేను లోపడలేదు. బరాబర్ నాకు నేను గ్రామంలో ఉన్న ప్రతి విషయాన్ని నేను అడుగుతా, ప్రతి రూపాయి నాది, ట్యాక్స్ రూపంలో కడుతున్నాం, బరాబర్ నా గ్రామంకి సంబంధించిన విషయం నేను అడిగాకు నాకు ఉంది, నేను అడుగుతా, ఇది కాదు గ్రామం ఇక్కడ సరే అండ్ నా వంతు వరకు నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం నేను ఎక్కువ చదువుకోలేదు, తక్కువ చదువుకున్నా, కానీ రాజ్యాంగం చెప్పిన కొన్ని సూచనల మేరకు చూస్తున్నాం, మార్గంలో సోషల్ మీడియా తిరుగుతున్నాం కాబట్టి దాని ప్రకారం కంపల్సరీ అడుగుతున్నా. వీళ్ళందరూ తప్పు చేస్తున్నట్టే దేవానంద్ ఒక్కదే తప్పు కాదు, నితీశే కాదు, వీళ్ళు ఎంబడి ఎవరైతే నేను రాజకీయంగా నేను ముందుకు వస్తున్నా అంటారో అందరూ తప్పే, వాస్తవంగా చెప్తున్నా అని నేను ఈ సందర్భంలో తెలియజేస్తున్నా. చాలా మీరు విజువల్లో కూడా చూడొచ్చు, గతంలో కలెక్టర్లకి దరఖాస్తు చేసినవి కానివ్వండి, ఇదొక పేపర్ కటింగ్ చూస్తున్నారు సారు, నక్కవాగు కబ్జా అవుతుంది అని చెప్పి పేపర్లో వెంకటేష్ ఎవరైతే జిల్లా కలెక్టర్ కానీ అధికారులకు ఇచ్చిన ఫిర్యాదులు కానీ చాలా ఉన్నాయి, చాలా సరంజామం ఉంది, కింద కెమెరామెన్ చూపిస్తూ ఉన్నాడు మీకు, చాలా పేపర్ క్లిప్పింగ్స్ ఉన్నాయి, గతంలో కలెక్టర్ని కలిసి, ఎంఆర్ఓని కలిసి, ఇరిగేషన్కి సంబంధించి ఒకవేళ ఈర్ల వెంకటేష్ ఏదైనా కంప్లైంట్ ఇస్తే టక్మని అధికారులు వచ్చి విజిట్ చేస్తున్న ఫొటోస్ కానివ్వండి, ఇవన్నీ సమాచారం సేకరించి పెట్టాడు. మరి వీటి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి వెంకటేష్ చెప్తున్నాడు. అండ్ ఫైనల్గా ఇంకొక విషయం, అధికారులు ఎవరైతే మిమ్మల్ని కూడా కొంత పట్టించుకొని పరిస్థితులని గతంలో ఎందుకు నీకు ఇవన్నీ ఏదైనా ఉంటే మాట్లాడుకో అని ఎవరైతే అధికారులు మీకు సలహాలు ఇచ్చారో అధికారుల మీద కూడా హైడ్రా క్రిమినల్ కేసులు బుక్ చేస్తుంది, మీకు తెలిసే ఉంటుంది, పెద్ద పెద్ద కమిషనర్లనే క్రిమినల్ కేసులు పెడుతుంది. మీరు ఏదైనా సమాచారం హైడ్రాకి ఇవ్వదలుచుకున్నారా ఇక్కడ మీ పటేల్ గూడలో పనిచేసిన అధికారుల గురించి, అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణల మీద? అంతా ఒక ఫైల్ తయారు చేసినాం మేము, ఏదైతే ఎవరైతే అక్రమాలు చేశారు, ఎవరి పేర్లో ఎంత పర్మిషన్లు ఇచ్చారు, ఈ గ్రామ ప్రజలు ఎంత నష్టం చేశారు, వాస్తవంగా చెప్పిన ఎవరైతే ఇంతకుముందు అన్నట్టు హైడ్రా సంస్థ గతంలో నుంచి ఎంతమంది అయితే ఎవరైతే చేశారో వాళ్ళ డేటా స్థానికంగా ఉన్నటువంటి ఇంతకుముందు ఉన్న సర్పంచ్ ప్లస్ అంతకుముందు ఎవరున్నారు, ఎక్కడి నుంచి ఏ ఏరియాలో జరిగింది అంతా డేటా అంతా ఇచ్చాం. నేను హైడ్రా సంస్థను కలిసాం, ఇవి పూర్తి డేటా, ఎంతమంది సెక్రెటరీ మా దగ్గర 9 మంది సెక్రటరీలు మారిన, మా దగ్గర 9 మంది సెక్రటరీలు మారినంటే ఎంత అవకతవకలు జరిగి ఉండాలనేది ఆలోచన చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తాం. ఇవ్వకుండా చెరువు 26 నుంచి 27 ఎకరాలు అనుకున్నాం కదా, మెయిన్ ముఖ్య అంశం ఆ చెరువును హైడ్రా సంస్థ కంపల్సరీ మాకు గ్రామానికి అప్పచెప్తానని అనుకున్నా. గతంలో కలెక్టర్ గారు కూల్చేసి రవ్యాయి అటువంటి వెంచర్లను
మరి ఇప్పుడు కూడా ఈ ఐటా సంస్థ అనేది గ్రామానికి అపయప్తం అనుకుంటున్నాం. దగ్గర దగ్గర 100 మంది పోలీస్ బంధువులు పెట్టి కూల్చేసిన దాన్ని ఇప్పుడు సక్రమంగా చేసి అమ్మేసుకుని ప్లాట్లు అమ్మేసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళకు కూడా న్యాయం చేసి గ్రామానికి ఆ ఏదైతే ఎఫ్టీల్ పరిధి వస్తుందో అంతా కూడా గ్రామానికి అప్పచెప్తారని, అక్కడ వరకు ఏదో అద్దుబంధులు చూపిస్తారని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తున్నా. అది కానీ ఏదైతే బీఎస్ఆర్ కాలనీ 5 ఎకరాలు కబ్జా అయిందో అది కూడా చూపిస్తారని కూడా కోరుతున్నా. ఏదైతే ఇప్పుడు నీ నాలా అనుకుని ఏదైతే డైరెక్షన్ చేసారో అవి కూడా ఏవైతే నాలుగు ఎన్ని ఫీట్ మీటర్ల దూరం ఉండాలో చాలా అందరు గందరగోళం, ఎన్ని మీటర్లు ఉన్నది అందరు చాలామంది తెలియకపోదు, అది కూడా తీసేస్తానని కూడా నీ సందర్భం తెలియదు. తీసేయాలి కూడా ఆ అక్రమాల ఓలైతే అక్రమంగా పాల్పడుతున్నాం. ఒక అక్రమంగా చేయాలంటే భయపడాలి ఆ వ్యక్తి, అక్రమ అట్లాంటి ఆలోచన చేస్తానని ఈ సందర్భంలో తెలుస్తున్నా. అదే కాకుండా ఈ పటేల్ కూడా పెద్ద చెరుకు ఆనుకొని చెరుకు కట్ట కానుకొని మరి దాని బఫర్ జోన్ కింద వస్తుంది, 30 మీటర్లు ఉండాలి. కాకపోతే ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి ఈ రాజకీయ ఎంపీపీ మరి ఈవో గారు కలిసి కొన్ని పర్మిషన్లు కూడా ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి. ఆ నాల ఏదైతే చెరుకట్ట 30 మీటర్లు ఉండాలి మనకు తెలుసండి, 30 మీటర్లు అంటే అసలు అర్థం చేసుకో, దాని చెరుకట్ట తొవ్వేసి మరి దారుణంగా కట్టేశారు. ఎంత దౌర్జన్యమని దీనిపై అడ్ర సంస్థ మా పటలగూడ గ్రామానికి ఏవైతే అక్రమాలు జరిగినాయో అవన్నీ పటలగూడ గ్రామానికి మరి మంచి మెరుగైనగా చూపిస్తానని ఈ సందర్భంలో నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. మా గ్రామం పటేల్గూడ గ్రామానికి హైడ్రా బృందం రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈర్ల వెంకటేష్ ముదిరాజ్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇంకొక విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్తూ ఉన్నారు, పటేల్గూడ గ్రామంలో చెరువులు కుంటలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో వెలిసిన కాలనీ వాసులకు మేము వ్యతిరేకం కాదు, ఇవి పటేల్గూడ గ్రామానికి సంబంధించిన సహజ సంపదలను ధ్వంసం చేసి కొంతమంది రాజకీయ నాయకులు అధికారులు కుమ్మక్కై సామాన్య ప్రజలకు అమాయకులకు అమ్మారు, ఖచ్చితంగా వీటన్నింటినీ గ్రామానికి అప్పజెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆయన ఒక డిమాండ్ తీసుకొస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో హైడ్రా అధికారిగా ఉన్న ఐపీఎస్ రంగనాథ్ను కలిసి పటేల్గూడ గ్రామ చెరువులు కుంటలు నాలాలు ఏ విధంగా కబ్జా అయినాయో ఆయనకి ఆధారాలతో సహా నేను వివరించబోతున్నాను అని చెప్పి వెంకటేష్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అంజితో గోపికృష్ణ, న్యూస్ 16, పటేల్గూడ గ్రామం నుంచి.